సెకండ్ వరల్డ్ వార్ టైంలో ప్రత్యేకంగా బ్రిటిష్ కాలనీలో ఒక చోటలో చాలామంది విరోధులను బంధించి వారందరినీ ఒక గదిలో పడేశారు. కానీ అక్కడ ఉన్న ఒక నర్స్, దేవుని నమ్మిన దేవుని బిడ్డ, అందరూ వారిని రోధులని తలంచి వారి ఆకలితోనే వారి చనిపోవాలని తలంచినప్పుడు ఈ స్త్రీ రాత్రి వేళల్లో లేచి భోజనమును తీసుకొని పోవాలి, రెండు చేతులే ఉన్నాయి కావున తల మీద దీపాన్ని పెట్టుకొని ఆమె భోజనాన్ని తీసుకొని పోయి వారందరినీ పోషించేది. ఒకరోజు కనుకున్నప్పుడు ఆ సైనికులతో సైనికుల ముందే ఈ స్త్రీని వారు కాల్చివేయటకు ముందుకు వచ్చినప్పుడు ఆ స్త్రీ చెప్పింది మాట, నన్ను చంపవచ్చు మీరు, కానీ నేను చూపించే ప్రేమను మీరు చూడలేరు, చూపించలేరంటే మీ జీవితం వ్యర్థం. ఆ సైనికుల్లో ఒకడు హృదయ పరివర్తన చెంది కన్నీరు కార్చి ఆయన క్రైస్తవుడుగా మారాడు, ఆ స్త్రీని కాపాడాడని చరిత్రం చెప్తుంది. అవును, దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు యెషయా గ్రంథం 60:1-2 వరకు చదివామంటే ఆయన చెప్తున్నాడు, లెమ్ము, నువ్వు ఎక్కడ ఉండినా నీ దేవుని స్వరం ఏమనగా, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉన్న స్థితికి, అక్కడ ఉన్న వాతావరణమునకు, అక్కడ ఉన్న స్థితికి నీవు బలిగా మారకుండా, నిన్ను చుట్టూ మరణము వేదనయే కనబడవచ్చు అయినను కూడా దానికి బలిగా మారకుండా నువ్వు లెమ్ము, నా వైపు చూచి లెమ్ము, నా వైపు చూడుము, నా వెలుగుతో నింపబడుము, నా వెలుగుతో ప్రకాశింపబడుము, నా వెలుగుతో ప్రకాశింపబడి చీకటిగా ఉన్న ఈ భూమికి నీ వెలుగును తీసుకొని రమ్ము అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన లేక 5:14 నిద్రించేవాడా నువ్వు లెమ్మయ్యా, యేసు క్రీస్తుని వెలుగు నీపై ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జీవమును పొందుకొని జీవం లేని ఈ లోకానికి దాన్ని పంచిపెట్టయ్యా, నీ జీవితం సమస్య కాదు, అందరికీ జీవమిచ్చే ఆశీర్వాదం అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే సామెతలు గ్రంథం 3:5-6 చదివామంటే, నీ మార్గములల్లా ఎటువంటి శ్రమలు శోధన వచ్చినను నీ మార్గములల్లా ప్రభువుని చూడుటకు నేర్చుకో, ఆయన నీ జీవితాన్ని సమకూర్చును. నీ సొంత తెలివి మీద ఆధారపడకుండా ఏది జరిగినా దేవుని వైపు చూచి ఆయన ఏం పలుకుతున్నాడని అడుగుము, ఆయన చిత్తం ఏమిటని తెలుసుకొను, ఆయన ఇచ్చే శక్తి చేత నీ బలమును బలపరచుకో. అందుకే 1 పేతురు 5:6 శక్తివంతమైన ప్రభువుతో కలిసి నీ బలమును అధికం చేసుకో అని ప్రభు పలుకుతున్నారు. 1 నిమిషం కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకుంటావా? శక్తివంతమైన ప్రభుని శక్తితో నింపుము, యుక్త సమయమునా ప్రభు నిన్ను ఉత్తరించును. కుడి చేతిని పైకి లేపి నీ ఆత్మను బలపరచుకో, కుడి చేతిని హృదయం మీద ఉంచుకొని నీ ఆత్మను బలపరచుకో. దేవుని వాక్యం పలుకుతుంది,
యెషయా గ్రంథం 60 వచనము 2, భూమి అంతా చీకటితో నిండి ఉన్నది, మానవులందరూ భయంకరమైన చీకటిలో కట్టబడి ఉన్నారు. నీవు వారిని లోకాన్ని చూశావంటే నీవు కూడా నీ ధైర్యాన్ని కోల్పోతావు. లేదు, ప్రభు వైపు చూడు, ప్రభు వెలుగుతో నింపబడు. ఆ ప్రభు వెలుగుతో నింపబడి చీకటి లోకాన్ని ప్రకాశింపచేయు. ఇది దేవుని పిలుపు నీకు అని యెషయా ప్రవక్త పలుకుతున్నాడు. శక్తి లేదా? శక్తి లేదని ఏడవకు. శక్తి గల దేవునితో ఐక్యమవు. వెలిగించే క్రోవతి గాలి ఎంత పెద్దగా వీచినను వెలిగించే మిగిలిన క్రోవత్తులతో కలిసి ఐక్యమవుతున్నప్పుడు ఆ గాలిని ఎదిరించి సాగిపోవును. అట్లనే నీ జీవితంలో చుట్టూ శ్రమలు, శోధనలు, ఆటంకాలే చూస్తున్నావా? నీకు దేవుడిచ్చే అవకాశమును చూడు, దేవుడిచ్చే పవిత్ర వాక్యమును చూడు. నిన్ను పవిత్ర వాక్యమును వినుటకు ఆహ్వానించి ఉన్నాడు, నిన్ను తన ఆత్మతో అభిషేకిస్తున్నాడు. ఆయన శక్తితో నీ శక్తిని ఐక్యపరచుకో. ఏ స్థితి అయినా దేవునితో ఐక్యమవు. సామెతల గ్రంథం 18:14 పలుకుతుంది, ఈ లోక సమస్యలు, శోధనలు నిన్ను నిరుత్సాహపరచను, కానీ దేవుడిచ్చిన ఆత్మ నీ హృదయమును తన ఆలయముగా మార్చుకొని నీతో ఉండుటకు ఆశపడుతున్నాడు. కనుక నీ శోధనను, బాధలను చూసినప్పుడు నీ ఆత్మ కృంగిపోవును. నీవు సమస్యలు, శోధనను చూసినా నీవు పడిపోతావు, కానీ నీలో ఉన్న ఆత్మను గుర్తించుకున్నా, ఆ ఆత్మతో నిన్ను ఐక్యపరచుకున్నా నీవు ఉత్సాహముతో లేస్తావు. ఎందుకంటే సామెతల గ్రంథం 20:27 పలుకుతుంది, దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏం తెలుసా? సమస్తమును మనకు చూపించే వెలుగులాగా ఉన్నది. దేవుడు ఇచ్చిన ఆత్మ మనకు వెలుగుగా ఉన్నది. ఎటువంటి భయంకరమైన చీకటి, ఎటువంటి భయంకరమైన శోధనలు, ఈ లోకములో వ్యాధులు నీ చెందకు వచ్చినను, ఏ క్షణము మనం స్విచ్ పెట్టగానే లైట్ వస్తుందో అట్లనే దేవుని ఆత్మతో నీవు ఎప్పుడు ఐక్యమవుతావో. నీవు మట్టి శరీరం మాత్రం కాదు, ఈ లోకంలో ఉన్న సమస్యలు, శోధన మాత్రం నీ జీవితంలో ఒక భాగం కాదు. ఆ శరీరంలో ఉన్న వ్యాధి, బాధలు, ఆటంకాలను జయించే ఆత్మకు నీవు సొంతము. ఆ సత్యమును నీవు గుర్తించుకొని ఎప్పుడు నీ ఆత్మను దేవుని ఆత్మతో ఐక్యపరచుకుంటావో అప్పుడు దేవుని ఆత్మ ఇచ్చే శక్తిని పొంది ఆ శక్తిని, శక్తి లేని ఈ భూమికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మొదటి పట్టణం చూడండి, ప్రభు ఆమోస్ గ్రంథం 5:4 ఏం చెప్తున్నాడు తెలుసా? మొదటిగా వింటాము, ఆమోస్ 5:4. ప్రభు ఇజ్రాయేలీలతో ఇట్లు చెప్పుచున్నాడు, మీరు నా చెంతకు రండు, జీవమును బడయుడు. కుడి చేతిని హృదయం మీద ఉంచుకొని ఈ సత్యము లోపల తీసుకో, నీవు నా చెందకు రా, అప్పుడు నీవు జీవమును పొందేదవా. ఎవరు జీవ నది దగ్గరికి వస్తారో వారు దాహం తీర్చబడుతుంది. ఆశలు కాదు, కోరికలు కాదు, దేవుని చెందకు వచ్చేవారు. నువ్వు నా చెందకు రా, నా జీవమును పొందుకో అని దేవుడు తన ఇశ్రాయేల్ ప్రజల్ని పిలచినను. ఆమోస్ గ్రంథము 8:4-7 చూడండి, అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? తనలో పనిచేస్తున్న దేవుని ఎవరు చూడుటకు నేర్చుకోలేదో, తన జీవితంలో దేవుడు ఇంతవరకు ఎంతగా ఆశీర్వదించినారని ఆ ఆశీర్వాదమును చూడలేని వ్యక్తులు తమ జీవితాన్ని దరిద్రములో కట్టపడిన వారిగా, అన్నీ కోల్పోయిన వారిగా
ఏం అన్ని రకమైన వ్యాధి బాధలకు అంధకార శక్తులకు కట్టపడిన బిడ్డలుగా మారిపోతారు. దేవుని అనుగ్రహమును దేవుని అనంత ప్రేమను తనలో ఎవడు చూడ నేర్చుకోలేదో వాడు దేవుని నుండి ఎంతగా పొందినను తన్ను తాను దరిద్రుడుగా తన్ను తాను సమస్యల్లో చిక్కుకున్న వ్యక్తిగా తన్ను తాను ఇంకొకరిని కొట్టి తన్ను పలపరచుకోవాలని తలంచే దుర్బుద్ధి నీచమైన తలంబులు పొందిన వ్యక్తిగా మారిపోతాడు. నువ్వు ఎలా చూస్తున్నావో నీ దృష్టిలో నీవు లోకాన్ని చూసి దేవుని దగ్గరికి రాలేవు, దేవుని చూసి లోకాన్ని నువ్వు జయించగలవని రహస్యమును ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నారు.